ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ ఫీచర్డ్ ఇవాళ పొద్దునే మోస్ట్ డిజైరబుల్ లిస్ట్లో యువర్ నంబర్ 12. అనుకోకుండా ఇది రావడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఆల్ క్రెడిట్ గోస్ టు కృపా ఆల్సో ఫర్ హ్యావింగ్ కృపా అని మై ట్రైనర్, షీఈస్ ట్రైనర్ ఫర్ ది ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్ ఆల్సో. సో ఇంటికి వచ్చి వెయిట్ ట్రైనింగ్ అంతా చేపిస్తూ ఉంటుంది. షీ మేడ్ మీ లిటిల్ హెల్త్ కాన్షియస్. అంటే ఇప్పుడు అగైన్ ఐ పుట్ బ్యాన్ వెయిట్ అగైన్. కానీ during the film she was, it was what helped, and my mom also wanted me to always work out and be disciplined. So as a nasa so ayipindi adi edo, but more importantly I'm happy to see Vijay, Vishwak, Sushant, Venki, all my actors go there. That's my wealth, that's my power. So after the affair with acting, ippude em anpistundi meek, what next anpistundi? Ante okati I always wanted to explore different fields. Mundu opportunities anedi takkundedi. Ante oka opportunity vachindante I used to really rejoice anamata. Oka time lo oka chinna office space lo rent etla kattukovali ane opportunity for filmmaking, for anything. Okay, so oka office space undedi, akkada mem rent etla kattali ani ma mummy credit card vaadedi appudappudu. సో ఐదుగురం ఫ్రెండ్స్, ఏం లేదు, వెడ్డింగ్ ఫిల్మ్స్ అని, ఫోటోగ్రఫీ అని, అది ఇది అని ఏదో చేసేటోళ్ళము. ఆ టైంలో ఏ ఆపర్చునిటీ వచ్చినా చేసేవాళ్ళం. యా, సో ఇవాళ ఇట్లా యాక్టింగ్ అని ఒక ఆపర్చునిటీ వచ్చింది. దాని తర్వాత టీవీ హోస్టింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్. చాలా ఆల్టర్ చేసింది. అంటే వెన్ ఐ స్టెప్డ్ ఇన్ టు ది యాక్టర్ షూ ఐ రియలైజ్డ్ హౌ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఇస్ యాజ్ ఫర్ అన్ యాక్టర్. అంటే మనం బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే అక్కడ సెట్ మీద పోయినప్పుడు ఇట్స్ వెరీ ఎసెన్షియల్. అంటే ఏం చెప్పాలి యాక్టర్కి, ఏం చెప్పొద్దు, ఎందుకంటే కేయాస్ ఉంటుంది. ఆ 24 డిపార్ట్మెంట్స్ని మనము మానిటర్ చేస్తూ ఉంటాము. కానీ యాక్టర్ని పట్టించుకోము. లాస్ట్ మినిట్కి యాక్షన్ చెప్పే ముందు ఏదో చెప్పేస్తాం. వాళ్ళ మెంటల్ స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ దెమ్, వేరేవర్ దే ఆర్. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒక డైరెక్షన్ టీమ్ అనేది చాలా పిల్లల్లా చూసుకోవాలి వాళ్ళని. So I feel that, you know, to get into that mental state space and action cheppalante first of all a tolerance, patience undali, because chese pani 1 minute e kan 24 hours iskuntaru kada. So meer, will you be more compassionate towards your actors now? Yeah, I'll be more compassionate. Ippudu caravans avanni kuda petti hopefully I've reached that stage thankfully kabatti caravans pettukoni koncham jagrattaga chusukoni talking about the intent of the character. That's more important. So chana technical ga chana all for the good, all for the better. All for the better. And ante your style of filmmaking also through pelli choopulu lepothe post ee nagaraniki post meeku maatrame you have drawn audiences towards your style of filmmaking. Right, ante right, kada right. Now that meeru you have created your niche audience, what do you think is the way forward? Common words la cheppalante ante it's changing every day. Are you tempted to involve commercial elements also? నో, అంటే ఒకటి మనం ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ వాట్ కమర్షియలిజం ఇస్ అనేది నేను ఐఎమ్ స్టడీయింగ్ పర్సనలీ. ఒకటి ఏంటి అంటే నేను జనరల్గా సినిమాల్లో కూడా యాండ్ యాజ్ అ పర్సన్, మా మదర్ కానీ మా ఫ్రెండ్స్ కానీ, వీ డోంట్ సీ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ పీపుల్, వీ ట్రై నాట్. అదేవిధంగా నేను ఈయన డైరెక్టర్ సినిమా చెత్తగున్నా ఇంత ఆడుతుంది కదా అని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఐఎమ్ డిస్రిగార్డింగ్ ద టేస్ట్ ఆఫ్ సో మెనీ పీపుల్ అండ్ కన్సిడరింగ్ మై సెల్ఫ్ చాలా ఎలీట్ టేస్ట్ నాది. దాంట్లో వర్క్ పెట్టినారు, కాకపోతే ఓకే నా సెన్సిబిలిటీస్లో లేదు. అయినా కానీ చాలా మందికి నచ్చుతుంది. అంటే వాళ్ళ సెన్సిబిలిటీస్ ఏంది, ఎందుకు నచ్చుతుంది, నా సెన్సిబిలిటీస్ తోటి నేను ఎట్లా వాళ్ళని అప్రిసియేషన్కి తేవచ్చు, అంటే హౌ కెన్ ఐ గెట్ దెమ్ టు మై సైడ్ అనేది వర్క్ జరుగుతుంది కాన్స్టెంట్లీ. అండ్ నేను చూసేది ఏంటి అంటే ఇండస్ట్రీ ఈజ్ ఎవర్ ఎవాల్వింగ్. ఇవాళ కరోనా వైరస్ వల్ల అందరు ఇంట్లో కూర్చొని ఓటీటీస్ చూస్తున్నారు, దానివల్ల టేస్ట్ మారొచ్చు, ఎందుకంటే వరల్డ్ కాంటెంట్ ఉంది కాబట్టి. సో సడన్గా కంపారిజన్స్ వచ్చిందంటే థియేట్రికల్ దాంట్లో డ్రాప్ ఉండొచ్చు. ఈ చేంజెస్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి కదా, ఉండాలి. సో కాన్స్టెంట్లీ అబ్జర్వింగ్ ఎవర్ ఇవాల్వింగ్ ఉండాలి. నాకు తెలిసి సింగీతం శ్రీనివాస్ గారు ఒక ఎగ్జాంపుల్. ఆయన 80 ఇయర్స్ వరకు కూడా ఈజ్ ఆల్వేస్ అ చైల్డ్. ఆయనని ఒకసారి కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన చెప్పినారనమాట, ఫంక్షన్స్ పోయినప్పుడు కూడా ముసలి వాళ్ళతో కూర్చోరంట, ఆయన ఏజ్ వాళ్ళతో కూర్చోరంట, యంగ్ పీపుల్తో కూర్చొని మాట్లాడతారంట.
సో ఐ థింక్ వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఎవాల్వ్ కీప్ అప్ విత్ దట్. అమ్మ విషయానికి వచ్చేసరికి షీ మస్ట్ బి నోయింగ్ హౌ పాపులర్ షీ ఇస్ అండ్ హౌ లవ్డ్ షీ ఇస్ అండ్ ఓ మై గాడ్ అంటే టీచర్ అమ్మ హీరోయిన్ అత్తమ్మ అట్లా అంటే షీ డజంట్ నో హౌ టు టేక్ ఇట్ ఆల్సో. మీరు చూసారా బయట పాపులారిటీ టేక్ పీపుల్ టేకింగ్ సెల్ఫీస్ విత్ హౌ డస్ ఇట్ మేక్ యు ఫీల్ వెరీ వెరీ పాపులర్ ఐ యామ్ వెరీ హ్యాపీ అంటే ఏంది అంటే చాలా ఇంట్రోవర్టెడ్ ఉండేది మమ్మీ పెళ్ళికి ముందంతా కూడా నేను విన్నంత వరకు హర్ గ్రోత్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్ అంటే ఒక చాలా సబ్డ్యూర్డ్ కమ్యూనిటీలో పెరిగి దాని తర్వాత ఇంతే చేయాలి అంతే చేయాలి అన్న వాళ్ళ దగ్గర నుంచి వేరే కల్చర్ కంప్లీట్లీ డిఫరెంట్ కల్చర్ షీ ఇస్ యాక్చువల్లీ రాయలసీమ వడమాలపేటలో పుట్టిందనమాట తిరుపతిలో పెరిగింది సో అక్కడి నుంచి ఒక తెలంగాణ ఆంట్లాగా రావడం అంటే యూ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక ఇన్స్పైరింగ్ జర్నీ ఉంది కన్విన్సింగ్లీ అసలు చెప్తే గానీ పీపుల్ వోంట్ గెస్ కాకపోతే ఇప్పుడు సూపర్ మార్కెట్ ఎక్కడైనా పోయినా కానీ షీస్ గుర్తుపడతారు కాకపోతే షీఎస్ నాట్ దట్ పాపులర్ ఎక్కడో చూస్తామా ఇప్పుడు జనరల్ గా ఏంది అంటే ఎవరైనా గుర్తుపడితే చాలా పాష్ గా బిహేవ్ చేస్తారు ఏమట్లా కాదు అరే వాళ్ళు చూస్తున్నారు అప్పుడు అట్లా చేయొద్దుమా కొంచెం పాష్ పోరా అంటుంది చిన్నప్పుడు మిమ్మల్ని కాంపిటీషన్స్ కి తీసుకుపోయి పాపం అట్లా ఓపిక్ గా కూర్చొని అవన్నీ చేసినందుకు నౌ పే బ్యాక్ టైం కదా మీరు తీసుకెళ్లి ఆడిషన్ నౌ షీ హస్ బికమ్ లైక్ ఎ డాటర్ టు మీ ఎవ్రీ సండే వాళ్ళు వేసుకొని మమ్మే 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 ఇప్పుడు ఏంటంటే షీఈస్ బికమ్ లైక్ డాటర్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే కార్ డ్రైవింగ్ చేయాలని ఒక కోరిక ఉంటుంది సో మా ఇంట్లో ప్రశాంత్ ఉంటే నాకు తెలియకుండా ఇట్లా తీసుకెళ్తాను అనమాట కారు ఒకసారి గుద్దేసింది కార్ని గుద్దేసి సూపర్విజన్ ఈమె తోటి దొంగలు వచ్చి మా ఇంట్లో ప్రశాంత్ అని ఆయన ఇంకా నాగేష్ అని మా వాళ్ళందరూ స్కూటీ నడిపి నడిపి బాగా అలవాటు అయిపోయింది ఏదో ఒకటి చేయాలన్నమాట ఏదో ఒకటి చేయాలి అయితే కారు గుద్దేసి ఫ్రీడమ్ టేస్ట్ చేసేయడానికి కారు గుద్దేసి పక్కన పెట్టింది నాకు తెలియదు అని నేను ఇంటికి వచ్చినప్పుడు కార్ ఏంది ఎట్లుంది వెరైటీగా అని ఒకసారి చూస్తే గుద్దే స్మాష్ అయ్యి ఉందన్నమాట లోపల పోగానే అవును రా గుద్దిన ఇప్పుడు ఏందంట అని అంటుంది రివర్స్ అని తిరుగుతుంది అన్నమాట అయితే ఇట్లా సెట్ మీద పోయి క్రికెట్ ఆడింది అందరితో అయితే వాళ్ళు ఏదో ఫామ్ హౌస్ లో షూట్ చేస్తే చెట్టు ఎక్కి కూర్చొని ఫోటోలు దిగింది బాలి పోయింది అక్కడ ఎర్త్ క్వేక్ అయితే వాళ్ళ పిల్లలతోటి ప్రాంక్ చేయించింది మీ మదర్ ని ఇక్కడ లాకప్ చేసినాము అది ఇదని ఇంటర్నేషనల్ పోలీస్ నాకు ఫోన్ చేసినట్టు వాళ్ళు పడితే మా మమ్మీ నవ్వుతుంది సిగ్గులేదారా పిరుకోడానికి నవ్వుతుంది సో ముందు రోజు ఎర్త్ క్వేక్ అయింది నెక్స్ట్ డే నైట్ అంతా వాళ్ళు ఉంటామని ఛాలెంజ్ చేసుకున్నారు పిల్లలు నెక్స్ట్ నైట్ మళ్ళీ ఎర్త్ క్వేక్ వస్తే ఎట్లా అన్న భయం లోపల ఉండింది అందరికి సో అందరు ఒక రూమ్ లో పోయి వాట్ టు డూ విల్ ప్లే విల్ మేక్ ప్రాంక్ కాల్స్ అది ఇది విల్ గో సిట్ ఇన్ ద పూల్ అది వి వర్ ట్రైయింగ్ టు వైల్ అవే ద నైట్ అన్నమాట అట్లా ఇప్పుడు కంప్లీట్లీ ఒక ప్రొటెక్టివ్ మదర్ అన్నమాట ముందు ముందు ఫుడ్ ద వైల్డ్ చైల్డ్ ఇస్ అవుట్ చిన్నప్పుడు 50 రూపీస్ ఇచ్చేది నెలకి ఒక బొమ్మ కొనుక్కొని అది కూడా నాకు మార్క్స్ మంచిగా వస్తే ఇప్పుడు ఉల్టా నేను చూసుకుంటున్నా జాగ్రత్తగా మరి అమ్మాయి ఇప్పుడు డేట్స్ దగ్గర ఉండి చూసుకోవడం ఏ స్క్రిప్ట్ ఓకే చేయాలంతా యూ హెల్ప్ నేను అప్పుడప్పుడు అడుగుతాను అడిగితే చెప్పదు కొన్ని చెప్తుంది కొన్ని వీడు నస వీడు వీడికి ఒక స్టైల్ ఏ నచ్చుతుంది వీడు వీడు ఒక వీడి తీరు ఒకటి అనే ఫీల్ లో చెప్పాలని అసలు వాడు దొరికితే కదా వాడు ఇప్పుడు కరోనా వల్ల కొంచెం ఇంట్లో ఉన్నాడు లేకపోతే ఇంకా వాడు ఇంట్లో అనుకోని ఉంటాడు షీ డజంట్ లైక్ మీ స్లీపింగ్ టూ లేట్ అన్నమాట అయితే ఎంతమంది ఇట్లా ఇండస్ట్రీలో ఉన్నారా రాత్రి తొందర నిద్రపోయి పొద్దున్న లేచి స్క్రిప్ట్ రాసుకుంటే ఎవరు లేరు అక్కడ వాడికి ఒక షార్ట్ ఫిల్మ్ వాడి ఫస్ట్ ఫిల్మ్ ఎవరు రాసినారు అడగండి వాడిని ఆర్టిస్ట్ పోయిన ఎవరు రాసినారు అడగండి ఎవరికి అర్థం కాలేదు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లైనే మేము అది అన్నాము అమ్మ రాజు కథానికి ఏమైంది కూడా చాలా మందికి అర్థం కాదు కదా అయితే మా యూత్ కి అర్థమైతే నువ్వు ముసలిదాన్ ముసలిదానికి అర్థం కాదు అబ్బా ప్లీజ్ యు కాంట్ సే దట్ వి ఆర్ ఆన్ హర్ సైడ్ కమ్ మీరు ఆమె ఫ్యాన్స్ ని చాలా మందిని హర్ట్ చేస్తారు అట్లా మాట్లాడితే